నెక్స్ట్ పాయింట్ మీరు కాదు ఇక్కడ ఎవరు అన్నారు నమస్తే సార్ మనం నేను చూసుకుంటే మన ఆంధ్రదేశానికి సరైన క్యాపిటల్ లేదు ఎవరే వాళ్ళు వచ్చి అడిగితే మీ ఆంధ్రదేశం క్యాపిటల్ లేదంటే ఏం చెప్పాలో అయోమయ పరిస్థితిలో మా యూత్ ఉంది దీని పట్ల మీ ఆన్సర్ ఏందో మాకు వివరించాల్సిందిగా కోరుతున్నాము ఏపీఎఫ్ ఏం మీరు అందరు క్వార్టర్ బాటిల్ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ ఆ బ్రాండ్లే చదువుతున్నారు వరుసగా అంటే ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత తీసుకొచ్చిన అయ్యే కంపెనీలు కదా ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ ఎయిట్ పిఎం ఎయిట్ పిఎం బూమ్ ఓకే తమ్ముడు అడిగిన అడిగిన ప్రశ్నకి ఇక్కడ ఏమన్నా సమాధానం చెప్పుకెళ్తే లక్ష రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఆగండ్ అబ్బా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడా ముఖ్యమంత్రి ఒప్పుకోవట్లేదు కదా ఈ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన మొదటి ఆరు నెలల్లో సౌత్ ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుందాం అని చెప్పారు అసలు ఒక వ్యక్తి ఆఫ్రికాని ఎవరన్నా ఆదర్శంగా తీసుకుంటాడా ఏమ్మా ఎవరన్నా ఇక్కడ మనం ఆఫ్రికా చూసి నేర్చుకోవాలనుకుంటామా ఒక అమెరికానో ఒక యూరోప్ో ఒక సింగపూర్ ఆదర్శంగా తీసుకో తీసుకోవాలనుకుంటాం రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన తర్వాత బాబు గారు శాసనసభ సాక్షిగా పరిపాలన సౌలభ్యం కోసం ఒకే రాజధాని ఉండాలి కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఆనాడు చెప్పారు ఇచ్చిన హామీ మేరకు నిలబెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు సో గవర్నెన్స్ హైకోర్టు కానివ్వండి సచివాలయం కానివ్వండి అదేవిధంగా మన అసెంబ్లీ కానివ్వండి ఈ మూడు అమరావతిలో ఉండాలి కానీ ఒక్కొక్క జిల్లాకి ఒక రకమైన పరిశ్రమలు తీసుకురావాలని అనార్జీసాం కియా మోటార్స్ వెళ్ళింది అనంతపూర్కి టీసీఎల్ వెళ్ళింది చిత్తూరుకి ఏకంగా ఫాక్స్ఖాన్ వచ్చింది నెల్లూరుకి అమరావతికి వచ్చిన ఒక్క పరిశ్రమ మీరు ఎవరన్నా చెప్పండి నాకు అమరావతికి ఒక్క పరిశ్రమ వెళ్ళిందా చెప్పండి ఇక్కడ ఉంటే అదాని డేటా సెంటర్ ఎక్కడ తీసుకెళ్లాం విశాఖపట్నం ఫ్రాంక్లింగ్ డెంబిల్డర్ ఎక్కడ తీసుకెళ్ళం విశాఖపట్నం సో తెలుగుదేశం పార్టీ నినాదం వెరీ క్లియర్ పరిపాలన సౌలభ్యం కోసం ఒకే రాజధాని ఉండాలి అది అమరావతి దాంతో పాటు అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపిస్తాం ప్రతి జిల్లాని కేంద్రంగా పెట్టుకుని పరిశ్రమలు తీసుకొస్తాం నిరుద్యోగ యువతి యువకులకి అదే జిల్లాలో ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది ఒక్క కియా మోటార్స్ వల్ల అనంతపూర్ తలసరి ఆదాయం